Hi friends, welcome to Janu's Kitchen. ఈ వీడియోలో మనం ఆంజనేయ స్వామి గుడిలో అస్సలు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు. బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి తాకడానికి ప్రయత్నించకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదు అని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాం. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలి. చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి. కానీ స్వామివారిని భక్తులు తాకరాదు. సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు. కనుక ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. హనుమంతుడికి పంచసంఖ్య ఇష్టం కాబట్టి 5 ప్రదక్షిణలు 5 నమస్కారాలు చేయాలి. అరటి పండ్లు స్వామికి 5 సంఖ్యలో సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది. హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైంది. మంగళవారం రోజున వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు. శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు. ప్రతి మంగళవారం సింధూరం నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం, అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది. ఇక హనుమంతునికి శని మంగళవారాల్లో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అహిరావణ్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు. పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపళ్ళు మామిడి పళ్ళను నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువై ఉంటారు అని భావిస్తారు. శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి. మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు ఆహారం దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు. ఈ వీడియోలో మనం ఆంజనేయ స్వామి ఆలయంలో అస్సలు చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.